అవకాశం ఉంటుంది. శంకర్ గారు కొంచెం గమనిస్తే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఇందాక శంకర్ గారు ఒక ప్రశ్న వేశారు, ఎవరు అండి ఈ సర్వే చేసినటువంటి వాళ్ళు, మీరు ఆ సర్వేకి సంబంధించినటువంటి అంశాలను చెప్పారండి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ పరమైనటువంటి స్ట్రాటజిస్ట్ గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు చేసినటువంటి సర్వే ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 125-126 సీట్లు మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉందని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి, నాకు తెలిసినంత వరకు. అదే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 146 సీట్లు గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తో సహా 50% పైన ఓట్లు తెచ్చుకోబోతుందని ఆత్మసాక్షి గ్రూప్ అనేటువంటిది ఒకటి సర్వే ఇచ్చిందండి. అదే ఆత్మసాక్షి గ్రూపు ఈ 2.5 సంవత్సరాల తర్వాత మూడ్ ఆఫ్ ఏపీ అనేటువంటి ఒక సర్వే అనేటువంటి దాన్ని చేసి, ఒక మీ రైతు నాయకుడు ద్వారాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు నాయకుడు ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సర్వే అందించారా, నా సర్వే బయటికి కూడా వెల్లడించడం జరిగింది, అన్ని మీడియాలకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే, ఇప్పుడిప్పుడుగా 2.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది ఇచ్చారు. కానీ 108 నుంచి 115 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు 10 మంది మంత్రులు ఓడిపోతారని, అదేవిధంగా 32 మందికి సంబంధించినటువంటి వాళ్ళు ఓడిపోయే ఎమ్మెల్యేలు ఉన్నారని, అదేవిధంగా కొంతమంది ఏదైతే 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేలు మొత్తం ఏదైతే ఓటమికి అంచునున్నారనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు చేయించినటువంటి సర్వేలో కూడా 82 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు, నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అనేటువంటి వచ్చింది సర్వే. అది వాళ్ళు బయటకు పెట్టకపోవచ్చు. ఆత్మసాక్షి గ్రూప్ ఈ విధమైన ఒక సర్వే బయటపెట్టింది, నియోజకవర్గాల వారీగా బయటపెట్టారు, వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎక్కడ ఎలా ఉన్నాయనేటువంటి వివరాలు కూడా బయటపెట్టారు. ఇది బహిరంగమైనటువంటి విషయం, దాన్ని అంగీకరించండి అంగీకరించకూడదు, ఇది వేరే అంశం. నేను 2023లో కానీ 2024లో కానీ ఎవరు అధికారంలోకి వస్తారు అని అంటే, ఒకటి ఒక్క మాత్రం ఒకటి చెప్పగలనండి, ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆయన పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తే ముఖ్యమంత్రి అవతారో లేదో నాకు తెలియదు, కానీ అవకాశాలు అయితే ఉండొచ్చు, తీసిపారేయలేం, కానీ అవతారో లేదని నేను గ్యారంటీ చెప్పలేను, ఆయన మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక అంశాన్ని నేను కుండబద్దలు కొట్టినట్టు చెప్పగలను, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ వ్యూహానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు ఓటములు ఆధారపడి ఉంటున్నాయి. ఎవరైనా సరే ముఖ్యమంత్రి అవటం కానీ ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోవటం కానీ జనసేన యొక్క రాజకీయ వ్యూహాల మీద, జనసేన యొక్క ఎత్తులు పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి అనేటువంటిది ఇప్పుడున్నటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. దీనికి వివరణ కావాలి అంటే నేను స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వగలను. ఆ విధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది, జనసేన ఈ రోజున 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి పిలుపు, ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క మండలం కోల్పోయిందో, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి హామీలను విస్మరించిందో, కాబట్టి తెలుగుదేశం గద్దలించాలనేటువంటి ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో జనసైనికులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేన గెలవలేదు కాబట్టి ఓడించటమే లక్ష్యంగా జన సైనికులు కూడా ఓటు వేశారు. ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టుగా వాళ్ళు వాళ్ళ యొక్క 20 లక్షల మంది వాళ్ళ కేడర్ కూడా, వాళ్ళు కూడా వైసీపీకే ఓటేశారండి. వాళ్ళకి టార్గెట్ ఏంటంటే బీజేపీ మీద ఫైట్ చేశారు తెలుగుదేశం పార్టీ అని, వాళ్ళు కూడా వైసీపీకి ఓటేశారు. ఇవన్నీ కలిపి 50% ఓట్లు వచ్చి 151 సీట్లు వచ్చిన తర్వాత ఈ వాపును చూసి బలం అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే వాళ్ళు ఆ విధమైనటువంటి 2 సంవత్సరాల్లో ఇవన్నీ చేశారు కదలటోలా, కానీ 2.5 సంవత్సరాల తర్వాత మీ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, మీ వైఫల్యాలన్నీ కూడా ఒక్కటొక్కటి బయటపడుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా మీ అసంతృప్తి తీవ్రమైనటువంటి వ్యతిరేకతగా మారుతోంది. మీ బలమంతా ప్రతిపక్షాల యొక్క బలహీనతే, ప్రతిపక్షాల యొక్క వాళ్ళు విడివిడిగా ఉండటం అనేటువంటి అంశం ఒక్కటే మీ బలము. వాళ్ళు కినా రాజకీయ వ్యూహంతో కినా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒంటరి అయితే, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేననుకోవటమైతే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 151 సీట్లు తారుమారాయి 15 సీట్లు అవుతాయి అనేటువంటి చెప్పారు. నేను మరీ 15 సీట్లు అవుతాయని కానీ 51 సీట్ల వరకైతే పరిమితం అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉండొచ్చు అని నేను చెబుతున్నా. అలాగని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని అంటే, అన్ని పార్టీల కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలహీనపడింది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని శంకర్ గారు ఒకసారి కాదు కాదు ఇస్తాంజనేయులు గారికి చూస్తా అంటే ఎంత కడుపు మంట ఉంది జగన్ మీద పాపము.
బాగుందా మీ కడుపుబట్ట ఇదో తాగండి కొంచెం తగ్గుతుందేమో కానీ ఇంకోటి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పిలిపినిచ్చారు కాబట్టి చంద్రబాబును ఓడించాలనేటువంటిది కాబట్టి ఆ భీమవరంలో కూడా ఆయన్నే ఓడించుకుంటాడా గాదివాడ ఆయన్నే ఓడించుకుంటాడా కాస్త ఎవరైనా కూడా ప్రజలు చూస్తే నవ్వుతారండి విశ్లేషణగా చెప్తున్నారు మీరు కనీసం ఆయన పోటీ దగ్గర అక్కడ కూడా తెలుగుదేశానికి ఓట్ వేస్తారా గాజువాకలో కూడా ఓడిపోతారా భీమవరం రమణ తను ఓటేకంటారా బాబు చంద్రబాబు ఓడింటే ఓడిస్తాడండి అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా భీమవరం లోని గాజువాక లోని కోట్లాది రూపాయలు కుమ్మరించారండి కదా మొదటి నుంచి మాట్లాడేది తెలుగుదేశం వైసీపీ కలిసి ఓడించాయండి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఓకే అవునవును 175 అండి మిగతా 170 మురుగు వర్గాలు భయపడ్డారండి పవన్ ఒక్కరు గెలిచిన సభలు అన్ని కూడా షేక్ అవుతాయి ఓడించడానికి చూసారండి కదా కృష్ణాంజలి గారు మీరు కడుపు ఒకటండి మీ కడుపు మంట చల్లారదు మీ కడుపు మంట అంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదు ఎవరున్నా పర్వాలా మీకు చంద్రబాబు ఉన్న పర్వాలా పవన్ కళ్యాణ్ మీ డిబేట్ లో చూస్తున్నాం కదా 51 అంట ప్రజలు నవ్వుతారయ్యా విశ్లేషకులు వచ్చాం మనము వీళ్ళు కండువా వేసుకోండి పవన్ కళ్యాణ్ కండువా వేసుకోండి లేదు తెలుగుదేశం కండువా వేసుకోండి డిబేట్ చేద్దాం మాలాగే రాజకీయాలగా ఏమవుతుంది 51 అవుతాయట పవన్ కళ్యాణ్ అంట ఆయన ఓడిస్తామంటే పిలుపునిచ్చారంట చంద్రబాబు ఓడిచ్చారట ఏం మాట్లాడతారండి రైట్ ఓకే కొంచెం ఆహ్వానించండి 2019లో ప్రజలు పోటీ లేదు మేము 175 గెలుస్తామని చెప్పదలుచుకున్నారా చెప్పండి మీకు ఆ విధమైన పరిస్థితి ఉందా 175 అనుకుంటున్నారా మీరు నేను చెప్పానా 175 అని అన్ని మీరే గెలుస్తామని ఒక నిమిషం కృష్ణాజ్ఞ గారు ఓకే ఆయన ఏదో ఒక లెక్క చెప్పారు మీ లెక్క ఏంటండి నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎత్తులు పొత్తుల మీద ఓటమి గెలుపులు అనేటువంటి ఆధారపడి ఉంటాయి ఖచ్చితంగా ఒక విషయం అండి శంకర్ గారు ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది కానీ ఒకటైతే వాస్తవం అండి వచ్చే